అందరికీ నమస్కారమండి ఈ నెలలో ఈ వారము మీకు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యలకు మీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారాల కోసం వెతుకుతున్నారా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి తద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి సమస్యల నుండి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మేము మీకు పరిష్కారమును కూడా ఇస్తున్నాము కనుక ఈ పరిష్కారంను చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశము మీకు లభిస్తున్నది కావున తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి తద్వారా మీ జీవితంలో మీకు అన్నింట విజయాలే ప్రాప్తిస్తాయి వృషభ రాశి వారు అయినటువంటి మీకు ఈ సెప్టెంబర్ నెలలో పద్నాలుగవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ఏమేమి అద్భుతములు మీ జీవితంలో జరగబోతున్నాయి ఎలాంటి సమస్యలు మీకు రాబోతున్నాయి ముందుగానే తెలుసుకొని చిన్న చిన్న పరిష్కారాలతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకొని రాబోయేటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి వృషభ రాశి వారు అయినటువంటి మీరు తల్లిదండ్రులతోనూ కుటుంబ సభ్యులతోనో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు కారణం చంద్రుని సంచారం వలన అంతేకాకుండా వృత్తి మరియు వ్యాపార రంగాల వారికి అదృష్ట సమయం అని చెప్పవచ్చు మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి మీకు కనపడుతుంది అంతేకాకుండా మీకు మంచి విజయాలు కూడా సాధిస్తారు విద్యార్థులకైతే చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మీ యొక్క వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు కొత్త కొత్త వ్యాపారములు మొదలుపెట్టడానికి ఇది మంచి సమయము అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీ వ్యాపారంలో మీకు ఆశించిన దానికంటే ధనము ఎక్కువగా రావటం వలన మీ చేతిలో ధనము ఎక్కువగా ఉంటుంది తద్వారా మీకు ఖర్చులు పెట్టాలి అనే ఆలోచనలు వస్తాయి లేదా ఎవరైనా ధనము రుణము కోసం అడగటానికి వచ్చేవారు అంటారు అటువంటి సమయంలో డబ్బును ఖర్చు చేసే విషయంలోనూ ఎవరికైనా రుణం ఇచ్చే సమయంలో మీరు ఆచి తూచి వ్యవహరించాలి ఎందుకంటే డబ్బులు మీ దగ్గర ఉన్నంత వరకు అవి మీవి ఒక్కసారి ఆ ధనము మీ చేతిలో నుంచి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి మీకు కష్టాలు మొదలవుతాయి కనుక ధనమును ఇచ్చేటప్పుడు అది సొంత వారైనా సరే బయట వ్యక్తులైనా సరే ధనమును ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించవలను ఇంకొక విషయం ఏమిటంటే మీకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో విజయాన్ని సాధించబోతున్నారు అలాంటప్పుడు మిమ్మల్ని మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా ఉంటారు అలాంటి వారు మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది తద్వారా ఆచితూచి వ్యవహరించుట కుటుంబ సభ్యులతో సంప్రదించుట చాలా మంచిది ఉద్యోగస్తులైతే మీకు చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలము దక్కుతుంది అంతేకాకుండా మీ యొక్క సహ ఉద్యోగుల నుండి కూడా మీకు సహకారం అందుతుంది మీ కష్టానికి ప్రతిఫలము దక్కుతుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఎప్పటినుండో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అంతేకాకుండా మీ దగ్గర ముందు ధనాన్ని ఎవరైనా అప్పుగా తీసుకొని ఉండి అవి వెనక్కి వచ్చే అవకాశము కూడా ఉన్నది తద్వారా మీ కుటుంబంలో ఆనందము వెళ్ళివిరుస్తుంది మీకు ఒక చిన్న పరిష్కారము మేము చెప్తాము కారణం మీకు రాబోయే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి కారణం ఏమిటంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేని వారు కానీ మీకు ఏదైనా చెడు చేయాలి అనుకునే వారు కూడా మొదలవుతారు సో అలాంటి చెడు దాకా దరి చేరకుండా వండాలి అంటే ఈ చిన్న పరిష్కారమును చేయటం వల్ల మీ జీవితంలో మీకు మంచి జరుగుతుంది అది ఏమిటంటే బీజ మంత్రాన్ని జపించటం వలన మీకు మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా శుభ్రంగా స్నానము చేసి ఈ మంత్రమును పదకొండు సార్లు జపించవలను ఇలా జపించడం వలన మీ యొక్క జీవితంలో ఎవరైతే మీకు చెడు చేయవలను అని భావిస్తున్నారో వారి నుండి మీరు తప్పించుకోగలరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకా మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితములు ఉంటాయి అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీకు మార్గము సులువుగా దొరుకుతుంది పరిష్కారముని తప్పకుండా చేయవలను కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మాత్రమే మీకు ఉన్నటువంటి సమస్యలకు దూరం చేసే పరిష్కారము మీకు సకాలంలో అందుతుంది